కాలజ్ఞాన సత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు శ్రీ వీరబ్రహ్మేంద్రియ స్వామివారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచారి గురిజీ చేత విశ్వ మానవాళి యొక్క భవిష్యత్తుని ముందుగానే తన గవ్వ ప్రశ్న ద్వారా చూపించే అద్భుతమైన ఘట్టం గవ్వ ప్రశ్నతో మీ భవిష్యత్తు కార్యక్రమానికి స్వాగతం ప్రశ్నతో మీ భవిష్యత్తు కార్యక్రమానికి కాల్ చేయాలి అనుకునే కాలర్స్ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి గురువుగారితో పరిహారం పొందండి నమస్కారం గురువుగారు नमस्कार नमस्कारम् वीरं वीरभयादितत्त्वभरितं वीरासनस्थं गुरुम् वीरश्रेष्टनुतं विरिंश्चिविनुतं वीराधिवीरं हरिं वीरेन्द्रं घनयोगिमानसचरम् वेदान्तविद्याकृतिं वीराचार्यमहं भजामि सततम् శ్రీవీరయణం విరాట్ పదవిఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం ప్రవక్త శ్రీవీర్రహ్మగురుభజే జై వీర వీరబ్రహ్మజే గోవింద బంబజి గురువుగారు ముందుగా ఈ గవ్వశాస్త్రం అంటే ఏంటి దాని గురించి వివరించండి ఒక మనిషి యొక్క భూత భవిత వర్ధమానాల్ని తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైంది ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషులు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ గురుదేవుల యొక్క ఉపాసనా బలంచేత తొమ్మిది నవగ్రహాలకి సమానమైనటువంటి రీతిలో తొమ్మిది గవళ్ళని తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి క్రమంలో ఎన్నోసార్లు విశేషవంతమైనటువంటి జపాన్ని చేసినటువంటి తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవన గమనంలో జరుగుతున్న జరగబోయేటువంటి భూత భవిత వర్ధమాన సంబంధమైనటువంటి విషయాలను గురించి చెప్పుకోదగినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియే ఇదొక ప్రశ్న శాస్త్రం ఈ ప్రశ్న శాస్త్రంలో తొమ్మిది గ్రహాలకి సమానంగా తొమ్మిది గవల్ని మనం తీసుకుంటాం ఇంకా ఇందులోనే ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న శాస్త్రం ఉంది ఎవరి భవిష్యత్తునైనా మనం గ్రహాలని అంచనా వేసి వాళ్ళకు ఉన్నటువంటి గోచార పరిస్థితులను అంచనా వేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ ఏదైనా ఒక తెల్ల కాగితం మీద ఇదే గవలతో పసుపుతో ప్రశ్న వేస్తే వారికి సంబంధించినటువంటి భవిష్యత్తును కూడా వారే చూడగలిగినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రమే ఈ విశేషవంతమైనటువంటి ప్రశ్న శాస్త్రం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అద్భుతమైనటువంటి ఉపాసనా ఫలితం వల్ల అది మనకు సంప్రాప్తమయ్యింది ఆ కారణంగానే విశ్వ మానవాళికి ఇది ఉచితంగా అందించాలన్నటువంటి ఆలోచన చేతనే మన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యొక్క సౌజన్యంతో ఈ రోజు నుంచి మనం వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం గురువు గారు అసలు జ్యోతిష్యం అనేది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఈ గవ్వ ప్రశ్న ద్వారా జ్యోతిష్యం చెప్పడం అనేది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తుంది సాధారణంగా జ్యోతిష్యం చెప్పాలి అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పుట్టిన తేదీ వివరాలు ఆ సమయం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉండాలి చాలామందికి ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండదు ఇక రెండవది ఒక వ్యక్తి యొక్క ముఖ కవలికల్ని వర్చస్సును చూసి చెప్పేటువంటి శాస్త్రం కూడా ఒకటి ఉంది అట్లాగే ఒక వ్యక్తి యొక్క సాముద్రికం అంటే చేతిలో ఉన్నటువంటి రేఖలని హస్తరేఖలని వాటిని చూసి చెప్పేటువంటి హస్త సాముద్రికం ఒకటి ఉంది అలా కాకుండా ఒక వ్యక్తి తీక్షణమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ఏదో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉంటారు ఫోన్ ద్వారా వారు మాట్లాడుతుంటారు వాళ్ళు ముఖాన్ని చూసే అవకాశం ఉండదు వాళ్ళ హస్త సాముద్రికం కూడా మనం చూసేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ వాళ్ళకు సంబంధించినటువంటి పుట్టిన తేదీ వివరాలు ఉండచ్చు ఉండకపోయి ఉండచ్చు కానీ గవ ప్రశ్న ద్వారా విశేషవంతమైనటువంటి గురుదేవుల యొక్క ఆశీర్వచన ఫలితంగా వారు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమిటి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి అవకాశం సుస్పష్టంగా మనం చేయొచ్చు అంటే మిగతా జ్యోతిష్య సంబంధమైనటువంటి విధి విధానాలతో పోలిస్తే కాస్త వినూత్నంగా ఉన్న కాస్త కఠినంగా ఉన్న ఎక్కువ సార్లు సాధనం చేయటం ద్వారా మేము అతి సులభమైనటువంటి రీతిలో వారికి సంబంధించినటువంటి ఆ సమస్యని ఆ సమస్యకి వేగవంతమైనటువంటి పరిష్కారాన్ని గవప్రశ ద్వారా మనం సూచించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పుట్టిన తేదీ వివరాలు హస్త సాముద్రికం ముఖ కవలికలు ఇట్లాంటి వినూత్నమైనటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ కూడా మనం కూర్చున్నటువంటి లగ్నం మనం కూర్చున్నటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి గురువు గారు మనకి కాల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాలర్ రెడీగా ఉన్నారు రాజు గారు కరీంనగర్ నుంచి హలో నమస్కారం నమస్కారం రాజు గారు మీ పూర్తి పేరు చెప్పండి నా పేరు గోపురాజు అండి గోపురాజు ఇంటి పేరండి ఇంటి పేరు గోపు నా రాజు అండి ఓకే మీ పుట్టిన తేదీ పుట్టిన తేదీ ఎగ్జాక్ట్ తెలియదండి ఓకే మా పేరెంట్స్ ఒకటి నుంచి తొమ్మిది లోపు మీకు ఇష్టమైన సంఖ్యను తెలియజేయండి రాజు గారు ఇష్టమైన సంఖ్య తొమ్మిది అండి తొమ్మిది మరొక సంఖ్యను ఎంచుకోండి త్రీ త్రీ ఇంకొక సంఖ్యని చెప్పండి రాజుగారు సో రాజుగారు గురువుగారితో మాట్లాడండి కాలర్ రెడీగా ఉన్నారు శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజయ్ శివాయ బ్రహ్మణే నమో నమ వ్యక్తిగతమైనటువంటి రాజుగారు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మానసికమైనటువంటి సంఘర్షణలు అధికంగా ఉండటం సంవత్సరాలు మారుతూ ఉన్నాయి మన జీవన విధానం మారట్లేదు అన్నటువంటి భావన ఒకటి వ్యక్తిగతమైనటువంటి జీవితం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు కుటుంబపరమైనటువంటి అంశాలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతులు అన్నీ అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి కానీ భవిష్యత్తు గురించి ఏదో తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో మీరు కాల్ చేశారని ఉంది అవునా అవునవును ఏం తెలుసుకోవాలి ఈ అంశాల్లో ప్రధానంగా ఒక ప్రధానమైన అంశం గురించి నేను వేగవంతంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఏం తెలుసుకోవాలన్న ఈ మూడిట్లో ప్రధానమైనటువంటిది మీ గురించి మా గురించి మా గురించి అంటే ఇక్కడ నాకు జాబ్ చేస్తున్నాను సార్ నేను జాబ్ ఇస్తున్నాను ప్రమ సంవత్సరం ముందుకే ప్రమోషన్ మిస్ అయిపోయింది ఎస్ అది వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాలు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి జాతకుడికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల గురించి మనకు ప్రశ్న చూపెడుతుంది ఈయన జీవితంలో మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి కానీ చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో జీవితంతో రాజీ పడుతున్నానన్నటువంటి ఆలోచన తనకంటే కింది వాళ్లకు కానీ సహచరులకు కానీ ఉన్నతమైనటువంటి పదవిలో అంటే ఉద్యోగంలో ఉన్నతి లభించవచ్చు ప్రమోషన్స్ లభిస్తూ ఉండవచ్చు కానీ తన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్న అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదన్నటువంటి భావన వ్యక్తిగతమైనటువంటి జాతకం వీరికి అందుబాటులో లేకపోయినప్పటికీ వీరి యొక్క నామ నక్షత్రాన్ని అనుసరించి వీరిది తులారాశి నక్షత్రం చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఆయన పంచమంలోకి వెళ్ళినప్పుడు వీరనుకుంటున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి మాసం చివరి నుంచి కూడా శని భగవానుడు తులారాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి చేయబోయేటువంటి వృత్తి ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతంగా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి మరిన్ని విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి గాను మీరు చేయవలసినటువంటి ప్రక్రియ మహాకాల భైరవ రక్ష విశేషవంతమైనటువంటి కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి కాలస్వరూపుడైనటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తే చాలు దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉత్కృష్టవంతమైనటువంటి మహత్తరమైనటువంటి ఫలితాలని మనం పొందవచ్చు కాబట్టి మహాకాల భైరవ రక్షను ధరించటంతో పాటు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం ఈ కార్తీక మాస పర్వదినాల్లో మీకు సమీపమైనటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి శుద్ధ జలం విభూతి భస్వం మారేడు దళాలు శుద్ధ జలం విభూతి భస్మం మారేడు దళాలు వీటితో పరమేశ్వరుని విశేషంగా అభిషేకం చేయండి ఈ అభిషేక క్రతువును గనక జరిపించినట్టే అనుకూలవంతమవుతుంది ఎందుకంటే గడిచినటువంటి సూర్యగ్రహణ చంద్రగ్రహణ ఫలితాలు సమీపమైనటువంటి మీ భవిష్యత్తు మీద ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం కాబట్టి ఈ విశేషవంతమైనటువంటి క్రతువును జరిపించండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వేగవంతంగా వస్తాయి రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత మీరేదైనా ప్రయత్నాన్ని కొనసాగిస్తే